ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు క్రీస్తువారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 9:41. సహోదరి సహోదరులారా, ఎవరైనా యేసుక్రీస్తును తమ హృదయములోకి ఆహ్వానించి ఆయనను తమ రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయనను పంపిన తండ్రిని కూడా వారు అంగీకరించినట్టే, ఎందుకంటే యేసుక్రీస్తుయు తండ్రియు ఏకమై ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఎవరు ఏ సహాయం చేసినా వారు క్రీస్తుకు ఆయనను పంపిన తండ్రికి కూడా చేసినట్టే, ఎందుకంటే ఆయన యందు విశ్వాసముంచిన వారు ఆయనతో ఏకమై ఉన్నారు. గనుక వారు చేసిన ప్రతి సహాయానికి తగిన ప్రతిఫలం తప్పక పొందుకుంటారు. ఏసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. ప్రియులారా, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఏసయ్య తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువ, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి? నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుటే అయినను, చెరసాలలో ఉండుటే అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు, పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటే అయినను, దప్పిగొని ఉండుటే అయినను, పరదేశివై ఉండుటే అయినను, దిగంబరివై ఉండుటే అయినను, రోగివై ఉండుటే అయినను, చెరసాలలో ఉండుటే అయినను చూచి నీకు ఉపకారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాను. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగు చేయవలనని మరి ఎక్కువగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక.
యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మనం ఎరుగుదుము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గల వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామమందు విశ్వాసముంచి నిన్ను రక్షకునిగా అంగీకరించి నీతో ఏకమై ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము ఆకలి గొనిన వారికి ఆహారము పెడుతూ, దప్పిగొనిన వారికి దాహమిస్తూ, పరదేశులను చేర్చుకుంటూ, దిగంబరులకు బట్టలిస్తూ, రోగులను చెరసాలలో ఉన్నవారిని పరామర్శిస్తూ, నీ ప్రేమను క్రియల్లో చూపించేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తూ, మా హృదయము ఏ విషయములలో మాయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో నీ ఎదుట మా హృదయములను సమ్మతిపరచుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.